తులసి, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్షేవేంద్రియే ప్రతిష్ఠతి. అయ్యా కూర్చోండి బాబు. వధూ వరులిద్దరూ కూడా ఉంగరాలు మార్చుకోండి. ఓం హిరణ్య సంద్రుగ ప్రాణవాచ్చేదు హిరణ్య హిరణ్యయాత్వర్యోనేన్ సద్య హిరణ్యదాదత్యన్నమస్మై అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సువర్ణ అంగుళీక ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనం నమానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. స్వామి, ఒక పెద్ద గండం నుంచి నన్ను క్షేమంగా బయటపడేసి మా రెండో వాడి నిశ్చితార్థం జరిగేలా చేశావు. అలాగే వీడి పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. తులసి, మన ఈశ్వర్ నిశ్చితార్థం జరిగిపోయి సగం పెళ్లి అయిపోయింది, సగం గండం అయితే దూరం అయిపోయింది. నిశ్చితార్థం జరిగిందన్న సంతోషం ఒకవైపు, పెళ్లిదాకా ఉన్న మిగతా సగం గండం ఒకవైపు. మన పరిస్థితి ఎలా ఉందంటే, సంతోషం వచ్చినా నిద్ర పట్టడం లేదు, బాధొచ్చినా నిద్ర పట్టడం లేదు. నువ్వు మాస్క్ వేసుకొని ఎలాగోలా నిశ్చితార్థం జరిపించావు. ఇంకా పెళ్లి పనులు, పెళ్లి ఎలా జరిపిస్తావో ఏంటో. ఆగండి, వాటన్నిటికీ ఏదో ఒక ఐడియా నాకు తట్టకుండా పోదు కదా. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు నా ఆలోచన అంతా పెద్దోడి పెళ్లి గురించే. రేవతి వాళ్ళింట్లో ఎలా ఒప్పించాలా అన్న ఆలోచనే తిరుగుతోంది. రాత్రి 12 దాటాక నేను నీకోసం మీ ఇంటి దాకా వస్తాను. ఫోన్ సైలెంట్లో పెట్టుకో, కాల్ చేస్తాను. వస్తున్నాను, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయి.
నానా, మీ దృష్టిలో నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నాకింతకంటే వేరే మార్గం తోచలేదు. నన్ను క్షమించండి నాన్న, నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి, ఎవరో తలుపులేసినట్టున్నారు. చూద్దాం పద. ఎవరో తొందరగా రెడీగా ఉండమని చెప్పాను కదా, ఇంతసేపా. ఏమండి, పెద్దోడు ఈ టైంలో బ్యాగ్తో ఎక్కడికి వెళ్తున్నాడు? పదండి చూద్దాం. పద చూద్దాం. రే పెద్దోడా, రే రే పెద్దోడా, రండి. సరే సరే, ముందు ఆటో ఎక్కు. అరే ఏమండి, అదేంటి పెద్దోడు ఆ రేవతితో కలిసి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికండి? పద తులసి చూద్దాం. రే పెద్దోడా, రే ఆగరా, రే పెద్దోడా. అయ్యో ఏమండి, ఏంటండి ఇది, పెద్దోడు అలా వెళ్ళిపోయాడంటి? ముందు బండి తీయండి, వెళ్దాం. ఆగు, నేను కీస్ తీసుకొస్తాను, ఆగు. త్వరగా పోనివ్వండి. వెళ్తున్నాక తులసి. రేవతి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలాగైనా ఒప్పించి పెళ్లి జరిపిస్తానని వాడికి చెప్పాను కదండి, అయినా వీడికి తొందరపాటు ఎందుకు? ఏదో ఆవేశంలో వచ్చిన అమ్మాయికి వాడు సర్దు చెప్పి వెనక్కి పంపిస్తాడు అనుకున్నాను, కానీ ఇలా అమ్మాయితో కలిసి వెళ్ళిపోతాడు అనుకోలేదండి. ఏమండి, తొందరగా పోనివ్వండి, అటు వెళ్ళిపోతుందండి. వెళ్తున్నాక తులసి. ఏమండి, వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడండి. వీడేదో ప్లాన్డ్గానే చేశాడండి. మన పిల్లలు ఎప్పుడు తప్పు చేయరని గర్వంగా చెప్పుకుంటాం, అలాంటి మనల్ని వీడు నలుగురిలో నిలబెట్టేసేలా ఉన్నాడు. ఒక్కసారిగా వీడు మన నమ్మకాన్ని పోగొట్టేశాడండి, ఇంకా మన పరువు కూడా పోయినట్టే. ఇంత బాధ పెడతాడని నేనెప్పుడు అనుకోలేదండి. ఏమండి, రైట్ రైట్ తీసుకోండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. విష్ణు, ఇక్కడెందుకు ఆపమంటున్నావు? మీ ఇల్లు ఇదే గనక. విష్ణు, నాతో వచ్చింది నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టడానికా? అవును, నిన్ను మీ అమ్మా నాన్నలకు అప్పగించడానికి. పద. ఏమండి, ఇది రేవతి వాళ్ళ ఇల్లండి. అవును కదా, వీళ్ళు వచ్చింది ఇక్కడికా? అసలు ఏం జరుగుతుందో రండి చూద్దాం. విష్ణు ఆగు, నువ్వు రా, సైలెంట్ గా ఉండు. వద్దు విష్ణు, విష్ణు ఆగు, విష్ణు 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 ఆగు. అంకుల్ అంకుల్ విష్ణు, ఏంటి నువ్వు చేస్తున్న పిచ్చి పని? నీకోసం నేను అంతా తెగించి మా అమ్మ నాన్నల కంట పడకుండా బ్యాక్ డోర్ నుంచి వచ్చింది ఇందుకేనా? నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టడానికా? నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు.
నా గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? రేవతి, కాసేపు నువ్వేం మాట్లాడుకో. అంకుల్ విష్ణు, అంకుల్, 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 అంకుల్ విష్ణు, అంకుల్, అంకుల్, అంకుల్ విష్ణు, విష్ణు, అంకుల్ ఆగు విష్ణు. ఎవరండి? విష్ణు, అంకుల్, మా నాన్న నన్ను ఈ టైంలో చూస్తే ఏమైనా ఉందా? రేవతి, రండి రండి. ఎందుకు వచ్చావు? ఇళ్ళ రకం రావడానికి ఒప్పుకొని వాడివి, మా ఇల్లు వెతుక్కుంటే ఎందుకు వచ్చావు? మా అమ్మాయిని తీసుకుని పారిపోదామని వచ్చావా? వెనక ముందు ఆలోచించకుండా మీ ఇష్టానికి మాట్లాడకండి. నేను వచ్చింది మీ అమ్మాయిని తీసుకుని పారిపోవడానికి కాదు. మరి నా కోసం పారిపోయి వచ్చిన మీ అమ్మాయిని మీకు అప్పచెప్పడానికి వచ్చాను. నీకోసం మా అమ్మాయి రావడం ఏంటి? నాటకాలా? ఇదిగో మా అమ్మాయి ఇంట్లోనే ఉంది. కస్తూరి, అమ్మాయి రూమ్లోనే ఉంది కదా, అమ్మాయిని పిలు. ఉందండి, ఇప్పుడే పిలుస్తాను. రేవతి, రేవతి. ఆంటీ, రేవతి లోపల లేదు, ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం రేవతి. ఏంటండి? రేవతి రా. ఆహా విష్ణు, నేను రాను. రా రేవతి, రమ్మన్నా. రేవతి, ఏంటి నువ్వు చేసిన పని? నేనంటే రేవతికి ప్రాణం గనక నా కోసం అర్ధరాత్రి మీ ఇంటి గడప దాటొచ్చింది. ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందామని నన్ను ఒప్పించింది. ప్రేమ మైకంలో పడి నేను కూడా ఒక క్షణం మా అమ్మ నాన్నల ప్రేమని మర్చిపోయి బట్టలు సర్దుకుని మా ఇంటి గుమ్మం దాటాను. ఇల్లు వదిలిన కొద్ది క్షణాలకే నేనెంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఎంత పని చేశావే నిన్ను. అంకుల్, ఏమండి? మీరు ఆవేశంలో చేసుకున్నంత మాత్రాన మీ అమ్మాయి మనసే మారిపోదు. బాగా ఆలోచిస్తే మంచేదో చెడేదో మీకే తెలుస్తుంది. చాలా బుద్ధిమంతుడిలా, సంస్కారవంతుడిలా నువ్వు నటించినంత మాత్రాన మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం అనుకోకు. ఆల్రెడీ మా అక్క కొడుకుతో దీని పెళ్లి ఖాయం చేశాం, వాడితోనే దీన్ని పెళ్లి జరుగుద్ది. నా కోసం పారిపోయి వచ్చిన మనిషి మీరు చెప్పగానే వేరేవాడితో పెళ్లిపీటలు ఎక్కుతుందని తాళి కట్టించుకుంటుందని మీరెలా అనుకుంటున్నారు? నన్ను అంత ప్రేమించే మనిషిని ఈ టైంలో ఇక్కడ దిగబెట్టిన వాణ్ణి పెళ్లి ముహూర్తానికన్నా ముందు ఇదే ఇంటి నుంచి తీసుకెళ్లి తాళి కట్టలేనా? కానీ మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. మేం ముగ్గురు అన్నతమ్ములం, మేం ఎలా బ్రతకాలో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో మా అమ్మ నాన్న మాకు నేర్పారు. వాళ్ళు నేర్పిన సంస్కారం ఒక్క క్షణం తప్పినందుకే చాలా పెద్ద నేరం చేసినట్టు అనిపించింది. అలాంటిది జీవితాంతం మీకు దూరమై సంతోషంగా ఎలా బ్రతుకుతాం? మీరు మాత్రం మీ కూతురును వదులుకొని ఎలా సంతోషంగా ఉండగలరు? రేవతి,
లోపలికెళ్ళు. విష్ణు, నీకు నా మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే లోపలికెళ్ళు. ఏ క్షణమైతే నా కోసం నువ్వు ఈ ఇంటి గడప దాటొచ్చావో, ఆ క్షణమే నువ్వు నా సొంతం అయిపోయావు. పద్ధతి ప్రకారం అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తాను. మీ అమ్మ వల్లే ఈ పెళ్లి జరగదని నేనంటుంటే మళ్ళీ మీ అమ్మని తీసుకొస్తానంటావేటయా? మా అమ్మ సమక్షంలోనే మా పెళ్లి ఖాయం చేయిస్తాను. అయినా మా అమ్మని మీరు ఎందుకంత శత్రువుగా చూస్తున్నారు? మా అమ్మ కావాలని ఎవరి విషయంలోనూ కలగ చేసుకోదు. కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని నిలదీస్తుంది, సరిచేస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. తులసమ్మ చాలా మంచి పని చేసిందని మీరు కూడా మెచ్చుకున్న మనుషులే కదా అంకుల్. మీ ఇంటి దాకా వస్తే ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు. మా అమ్మ మనసులో ఏముందో అది మాట్లాడేస్తుంది. ఏది న్యాయమో అదే చేస్తుంది. అది మీకెందుకు తప్పుగా అనిపిస్తుంది? మా అమ్మ చాలా గొప్ప మనసున్న మనిషి అంకుల్. మీ అమ్మాయిని కూతురులా చూసుకుంటుంది. అలాంటి అదృష్టాన్ని మీ అమ్మాయికి దూరం చేయకండి. నువ్వు మీ అమ్మ గురించి ఎన్ని గొప్పలు చెప్పినా మీ ఇంటికి మాత్రం మా అమ్మాయిని కోడలుగా పంపించే ప్రసక్తే లేదు. అంకుల్, మీ పంతం మీదే కానీ అసలు నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి పెళ్ళి నాతోనే జరుగుతుంది. అది మా అమ్మాయి జరిపిస్తుంది, ఇది కన్ఫర్మ్. రేవతి, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకా ఏంటి చూస్తున్నా? చేసిన గరకారం చాలు, నడు లోపలికే. బ్యాగ్ పెట్టరా. ఏమండి, మన విష్ణువుని అనవసరంగా అనుమానించాం కదండి. ఇంత రాత్రి వేళ ఏ తల్లిదండ్రులకైనా ఇలానే అనిపిస్తుంది తులసి. నీ తప్పేం లేదు. నా బిడ్డ తప్పు చేయడండి, మన పెంపకానికి మచ్చ తీసుకురాడు. మనల్ని వాడు ఎంత గుండెల్లో పెట్టుకున్నాడో ఒక్క మాట వింటుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాడు కోరుకున్న రేవతితోనే వాడి పెళ్లి జరిపించాలండి. జరిపిస్తాను. అలాగే తులసి. ఏమండి, మనం ఇలా వెంటొచ్చామని విష్ణుకు తెలియకూడదు. పదండి, పద పద పద. అమ్మ ఝాన్సీ. చెప్పండి డాడీ. నీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందమ్మా. ఈ నెలాఖరు వరకు ఆఫీస్ కి సెలవు పెట్టేసేయి. అక్క పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కుమారి ఝాన్సీ కాస్త శ్రీమతి ఝాన్సీ కాబోతుంది. లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే లక్ ఉండాలక్క. నాకెవడు రాసి పెట్టాడో ఏంటో తెలియట్లేదు. అమ్మా ఝాన్సీ, ఒక్కసారి ఈశ్వర్కి ఫోన్ చేయమ్మా. అలాగే డాడీ. నాకు మిస్సెస్ కాబోయే మిస్ అండర్స్టాండింగ్. ఝాన్సీ నాకు కాల్ చేస్తుంది. రాత్రి నా గురించి ఆలోచిస్తూ అస్సలు నిద్రపోలేదన్నమాట, అందుకే కాల్ చేస్తుంది. హలో, రాత్రి మీకు అస్సలు నిద్ర పట్టలేదా? ఇక్కడ నా సిచ్యువేషన్ కూడా అదే. ఓ హలో, హలో, మా డాడీ మాట్లాడతారంట. డాడీనా? సరే ఇవ్వండి. హలో బాబు. హాయ్ అంకిల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బాబు. నాకు మీరెలా కాల్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది అంకిల్. చాలా సంతోషం బాబు. మన రెండు కుటుంబాలు ఇంకా సంతోషించే విషయం ఏంటంటే వచ్చే 20వ తారీఖు చాలా మంచి రోజట. నీ పేరు, ఝాన్సీ పేరు, ఇద్దరి పేరు బలాల మీద ఆ రోజు పెళ్లి ముహూర్తం అయితే దివ్యంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. మాకు సమ్మతమే.
మరి మీ అమ్మగారికి కూడా ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. బాబు ఈశ్వర్. అంకుల్ వింటున్నాను. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇస్తావా? అమ్మ వంట చేస్తుంది అంకుల్, ఇప్పుడే నేను మీకు కాల్ చేయిస్తాను. అలాగే బాబు, తొందరగా చేయించు. అమ్మా అమ్మా అమ్మా. ఏంట్రా, ఏమైంది? ఉండు అమ్మా. అమ్మా ఏంట్రా ఈశ్వర్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా ఎందుకు రా అరుస్తున్నావు? ఆకలేస్తుందా? సరే వంట అయిపోయింది రా, భోంచేద్దు గాని రా. ఆకలి కాదమ్మా, ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే ఆవేశం వస్తుంది. ఆవేశం దేనికిరా? ఆ రోజు నిశ్చితార్థం కూడా అప్పుడే వద్దు, ముందు అన్నయ్య పెళ్లి కానివ్వాలి అని చెప్పాను. మా ఈశ్వర్కి కుదిరిన పెళ్లి సంబంధం ఎవరితో అనుకున్నావు? నువ్వు పనిచేస్తున్నావే ఇక్కడ ఈ ఆఫీస్ ఎండి జాన్సీతో. మీ రెండు జంటల పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. దొరికావే, దేవుడున్నాడు.